మీరు మాట తప్పనో మడము తప్పనో అని మడము తప్పడం జరిగిపోయింది. కౌన్సిల్ రద్దులో మడము తిప్పారు. రేపు ఎలక్షన్కి నేను ఓటే అడగను, సంపూర్ణ మద్య నిషేధం పెట్టకపోతే ఓటే అడగను అన్నారు. ఇవాళ మీరు పెట్టాలన్నా పెట్టలేరు, ఎందుకంటే మొత్తం ఎస్క్రో చేశారు. 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఈ మధ్యలో వచ్చే డబ్బంతా కూడా అమ్మ ఒడికో దేనికో డైవర్ట్ అవుతుందని. సో ఈ పరిస్థితిలో మీరు మాట తప్పను మడము తప్పను అని ఏమనుకోకలా. రాష్ట్రం ఎలా బాగుండాలి అన్న దానికోసం మీరు ఏమైనా తిప్పండి, ఏం తిప్పినా పర్వాలేదు, కానీ రాష్ట్రం అన్నదానికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి, భవిష్యత్ అన్నదానికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. ఈవేళ ఎలా గడుస్తుందన్న ఆలోచనకే పరిమితం అయితే మాత్రం మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. చరిత్రలో మీకు చాలా బ్యాడ్ బ్లాక్ పేపర్స్ పెడతారు. బ్లాక్ పేపర్స్ పెట్టే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి సవినయంగా మనవి చేస్తున్నాను. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఇందులో ఇందులో అవును అవును నేను అది చూడలేదు న్యూస్. అమెరికా వెళ్ళి చేసినట్టుగా చేస్తే ఇండియా మళ్ళీ బ్రిటిష్ టైంలో అలా ఉండేదో అలా అయిపోతుంది. ఇవాళ పార్లమెంట్ ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అన్ని చర్చించండి. దేశానికి ప్రైవేటైజేషన్ పని చేయదు మన దేశానికి. ఇంత పబ్లిక్ సెక్టార్ని ఇంత డెవలప్ చేస్తున్న చోటే మనకి ఇప్పుడు ఇవాళ ఆదానికి అంబానీకి ఉన్న ఆస్తి మన దేశ బడ్జెట్కి సమానం, అంత పెరిగిపోయింది వాళ్ళ ఆస్తి. ఇవాళ ఇండియా ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే ఈ అంతరాన్ని తొలగించడం. ఇవాళకి ఇంకా 80 కోట్ల మంది ప్రజానీకానికి ఫ్రీ రైస్ ఇస్తున్నారు. నిన్నే ప్రకటించాడు మోడీ, ఇంకో 3 నెలలు ఇస్తాం కోవిడ్ వల్ల 80 కోట్ల మందికిట. అంటే ఎంత పర్సెంట్ అయింది? 140 కోట్ల 80 కోట్లు అంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఇవాళకి కూడా వెళ్ళి ఆ బియ్యం తీసుకుని తినవలసిన పరిస్థితిలో ఉన్నారు. ఈ అంతరం ఎలా తగ్గించాలన్నది మనం కాన్స్టిట్యూషన్లోనే రాసుకున్నాం. కాన్స్టిట్యూషన్లో మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో చాలా ముఖ్యంగా పెట్టుకున్నది ఏంటంటే గొప్పవాడికి పేదవాడికి ఉన్న అంతరాన్ని తగ్గించడం. ప్రైవేటైజేషన్లో అంతరం తరగదో పెరిగిపోతుంది, అది వరల్డ్ వైడ్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. దాని మీద చర్చించండి. ఇవాళ మోడీ గారు ఫార్మర్స్ బిల్ విత్డ్రా అవ్వడం అనేది నా ఉద్దేశంలో ఈ దేశానికి చాలా మంచి సంకేతం. హీఈస్ రెడీ. పాపులేషన్ రెస్పాన్సిబిలిటీగా మీరు బిహేవ్ చేయండి. మీరు చెప్పండి ఆయనకి ఏ దేనివల్ల ఏం నష్టం అని ఒక ఆరోగ్యకరమైనటువంటి డిబేట్ అక్కడ ఉండాలి. ఆ డిబేట్ ఉంటేనే తప్ప, లేకపోతే ఆయన ఏమనుకుంటే అది రైట్ అనుకుంటున్నాడు. అది రైట్ కాదు, ఒకసారి వెనక్కి వెళ్ళాలి. ఈ దేశంలో అసలు 70 ఏళ్లలో ఏమీ జరగలేదని ఇవన్నీ ఊరికే ఎలక్షన్ మీటింగ్లో చెప్పడానికి బాగుంటాయి, కానీ ఈ దేశంలో 70 ఏళ్లలో డెమోక్రటిక్గా జరిగినంత ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎప్పుడు ఎక్కడా జరగలేదు. అది ఆన్ రికార్డ్, అది ప్రతిదీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. పోలవరం పూర్తి అయిపోతుంది. పోలవరం ఏముంది, రిజర్వాయర్ ఉండదు. చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన చెప్పారు కావాలంటే టే పెట్టి కొలుచుకోండి అని కూడా చెప్పారు. టే పెట్టి కొలుచుకుంటే అంత ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు ఎందుకు పెట్టమంటున్నావు? నీళ్లు నిల్వ చేయడానికి. నీళ్లు నిల్వ చేయని దానికి ఎందుకు అంత ఎత్తు గోడ కట్టి అవతల పక్కన ఇది ఎత్తేస్తూ ఉంటారు? స్పిల్ ఓవర్ నుంచి పోతూ ఉంటాయి. ఎందుకంటే ఆగితే మునిగిపోతుంది. మునిగిపోయిన చోట మీరు రిహాబిలిటేషన్ ఇవ్వాలంటే 32 వేల కోట్లు కావాలి. మేమేమో అంటున్నారు, యాక్ట్లో ఉంది, అది కేబినెట్ తీర్మానం చేసింది, కోర్టులో వేసాం, అది తెచ్చుకోలేకపోతున్నాం. ఇంకా స్పెషల్ కేటగిరీ అడగండి అంటున్నారు. అరే ఫుల్ రైట్ ఉన్న పోలవరం డబ్బులే తెచ్చుకోలేకపోతే ఏంటంటే మేము అడిగామా లేదా అని చెప్పి చూపిస్తారు. అది పార్లమెంట్లో లేచి స్పీచ్ ఇవ్వడం ఏదైనా అడగచ్చు. వెంటనే అమెరికా మీదకి దండయాత్ర చేయండి, అమెరికా ఆస్తులన్నీ మనం స్వాధీనం చేయండి అని స్పీచ్ ఇచ్చినా అక్కడ తీసుకుంటారు, రికార్డు ఉంటుంది, పిచ్చాడు రా అనుకుంటారు. నేను అప్పుడే చెప్పాను అమెరికా మీద స్వాధీనం చేసుకున్నారు రండి అని, కావాలంటే చూసుకోండి. అంటే దాని అర్థం ఏంటి? నీకు ఏమొచ్చింది అన్నది, ఫలితం ఏమొచ్చింది? 100 రూపాయలు అప్పు అడిగానండి. అడిగితే సాయంకాలం అడిగాడు, 100 రూపాయలు అప్పు అడిగావు కదా పని జరిగిందా అని. సగం జరిగిందండి అన్నాను. అంటే ఏంటి అర్థం? 50 రూపాయలు ఇచ్చారని అనుకుంటారు. కాదు, నేను అడగటం జరిగింది, ఆయన ఇవ్వటం జరగదా. దాని కూడా సగం జరిగిందని చెప్పచ్చు. పని జరిగిందా అంటే సగం జరిగిందండి అని. అలా ఉండి చూస్తుంటాను ఏమి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దిగిపోవడానికి ప్రజల్లో ఎందుకైతే కోపం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఓట్లు అయితే వేశారో అందులో ఒక్కటి ఒక్క తప్పు రైట్ చేశామని చెప్పానండి. చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుని నేను రైట్ చేశాను. చంద్రబాబు నాయుడు పోలవరం తను తీసుకున్నాడు, తప్పది అను. నువ్వు అప్పచెప్పే వాళ్ళకి నువ్వు తీసుకున్నావు. చంద్రబాబు నాయుడు డబ్బులు తేలేకపోయాడు,
నువ్వుచ్చావా నువ్వు తేలకపోయావు చంద్రబాబు నాయుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తేలకపోయాడు నువ్వుచ్చావా నువ్వు తేలకపోయావు మొత్తం అందులో ఉన్నవి చంద్రబాబు నాయుడు మనకు హైదరాబాద్ నుంచి రావాల్సిన 30,000 కోట్లు తేలకపోయాడు రాజీ పడిపోయాడు ఓటు నోటు కేసు నువ్వు రెండేళ్ళు అయింది నువ్వు తేవగలిగావా నువ్వు తేలకపోయావు నీకు ఎక్కడ ఉంటుంది ఇంకా మనం దాని గురించి ప్రయత్నం పోని ప్రయత్నం చేస్తున్నాడు పార్లమెంట్ లో గొడవ చేశాడు నిన్న మీటింగ్ అయ్యింది అపోజిషన్ అంతా బాయ్కట్ చేశారు ఈయన కూడా బాయ్కట్ చేసి ఉండాల్సింది మా పోలవరం సంగతి స్పెషల్ కేటగిరీ సంగతి తేలనంత వరకు మేము రాం మా గౌరవం ఉంది రాజ్యాంగ దినోత్సవం కానీ మేము ఈ మీటింగ్ కి రావట్లేదు ఇళ్ళు వెళ్ళిపోయారు టీడీపీ వెళ్ళిపోయారు దానికి ఆయన థీరీ చెప్పాడు కదా ఆయన థీరీ ఏం చెప్పాడు నేను వెళ్తే మొత్తం అది కూడా ఒక కరెక్టే సీఎం వచ్చాడు అనేటడికి మొత్తం ఆఫీసర్లు అన్నీ వదిలేసి అక్కడ పోతారు అందుకని నేను మానేశాను అన్నాడు అదేమో నేనేది అందులో తప్పట్లేను అలాగే ఇందాక ఇంకో విషయం అది తప్పది అది తప్పు అంటే మాట తప్పడం మనం తిప్పడం అనమాట తర్వాత ఇంకో విషయం కూడా ఇందాక చెప్పాను ఎలాగైతే ఎన్టీ రామారావు గారి కూతుర్ల మీద ఏదో వచ్చింది ఆరోపణలు వచ్చాయి అపోహలు వచ్చాయి స్కాండల్స్ వచ్చాయి అన్నది ఈ రాష్ట్రంలో ప్రజలు అవడం నమ్మట్లేదు నేను నమ్మట్లేదు నేను ఎలాగైతే చెప్పానో అలాగే మొన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి హత్యలో పాత్ర ఉంది అన్నట్టుగా ఏదైతే మాట్లాడారో అది నేను నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి హత్యలో ఏ రకమైనటువంటి సంబంధం లేదనే నేను నమ్ముతున్నా నేను వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నా ఎందుకు నమ్ముతున్నావు అంటే రీజనింగ్ ఆయన వెంటనే సిబిఐ ఎంక్వైరీ అడిగాడు తర్వాత సిబిఐ ఎంక్వైరీ విత్డ్రా అవుదామని అనుకున్నా సిబిఐ ఎంక్వైరీ అడిగింది మాత్రం మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి అడిగాడు కాబట్టి ఎంక్వైరీ జరగాలి అని అతను ఎందుకు అనుకుంటాడు నిజంగా నిజం తెలియాలనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు అయినా మటర్ కేసు గురించి అసెంబ్లీలో చర్చ ఏంటండి అసలు దానికి కొన్ని నామ్స్ ఏదైనా ఒక మటర్ కేసా సిబిఐ ఏమో ఇన్వెస్టిగేట్ చేస్తుందా దాని మీద అసెంబ్లీలో చర్చ దేని గురించే అసలు మటర్ కేసు వాళ్ళు చేయని మనం కూర్చుని టీవీలో సెట్ చేసేస్తున్నారు టీవీలో ఎవడు చంపాడో మొత్తం డిస్కషన్లో డిబేట్లో తేల్చి పారేస్తున్నారు అరే మటర్ కేసు అండి మాది చిన్న విషయమా మటర్ కేసు అంటే అందులో వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి తమ్ముడా ఎంపీ ఎన్నిసార్లు చేశాడు ఎమ్మెల్యే ఎన్నిసార్లు సుమారుగా రాజశేఖర రెడ్డి ఎన్నిసార్లు చేశాడు ఇతను ఎన్నిసార్లు చేశాడు ఒక నెక్స్ట్ అతనికి ఎంత మంచివాడు అనే పేరుందంటే ఎవడో కూడా అతను తప్పట్లాడు అసలు మాటే మాట్లాడు నాకు బాగా క్లోజ్ అటువంటి మనిషిని అంత దారుణంగా చంపారంటే ఆ బాడీ చూడగానే కళ్ళమని నీళ్ళు తిరిగేది వివేకానంద రెడ్డికి ఇలాంటి చావా అని అదే ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చింది అనుకుంటా ఎందుకంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీ కావాలి నాకని అడిగాడు అంచేత అతనికి ఆ హత్యతో సంబంధం ఉంది నేనైతే నమ్మను మీరు ఆ రోజు వీళ్ళు గొడ్డలి బాబాయ్ అని కేకల్లోంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ వాడి ఉన్నది 23 మంది అయినా సరే ఎలాగ గవర్నమెంట్ని ఇరుకులో పెట్టాలి గవర్నమెంట్ చేస్తున్న తప్పుల్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలనేటువంటి ఆలోచన చేయాలి తప్ప లోపలండి మనం సంబంధం లేని విషయాలు కేకలేస్తే ఇక అందరికీ ఏది చేశాడు తర్వాత తనే సీఎం అయ్యాడు కాబట్టి మొట్టమొదటి అడిగాడు కదా చంద్రబాబు నాయుడు ఉండగా తనే అడిగాడు ఆ రోజున అతను నోరు మూసుకుని ఊరుకోవచ్చు అతను ఎందుకు అడగటం అదే అపోజిషన్ లేడు ఎన్నికల వల్ల జరిగిపోతాడా మటర్ కేసు అంటే అలా ఉంది మీరు మటర్ కేసు ఇది మటర్ కేసులో మీకు మీకు అవును అవన్నీ ఇప్పుడు డెఫినెట్గా అతని హత్య అనేది చాలా ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఎవరి కక్ష ఉంది ఇవన్నీ కూడా మనకి తెలియకే కదా సిబిఐ కప్ చెప్పింది మన దగ్గర నిజం బయటపడదనే కదా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా కడపకు ఎప్పుడు ఆ ఫ్యామిలీయే వాళ్ళే లీడర్స్ ఎవరి గవర్నమెంట్ ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీయే వాళ్ళు చెప్పిందే చెల్లుబాటు అవుతుంది అందుకే కదా సిబిఐని తీసుకొచ్చింది సిబిఐ వాళ్ళు అంటే వాళ్ళు అదంతా ఎంక్వైరీ ఆ గొడవ అదంతా వేరు ఆయన సిబిఐకి ఇచ్చే వరకు రాజకీయాలు ఉండొచ్చు కానీ సిబిఐ ఎంటర్ అయిన తర్వాత రాజకీయాలు ఉండవు మరి ఇప్పుడు మోడీ గారు వచ్చే కావాలన్నా మారిందేమో నాకు తెలియదు కానీ నేను ఎంపీగా ఉన్నంతకాలం నాకున్న ఎక్స్పీరియన్స్లో సిబిఐ ఎంటర్ అయిన తర్వాత ఇక రాజకీయ ప్రమేయం ఉండదు వాళ్ళు డెఫినెట్ కావాలంటే విత్డ్రా చేస్తారు కోడెల శివప్రసాదరావు గారి మీద సిబిఐ వాళ్ళు ఇచ్చింది విత్డ్రా చేశారు అద్వానీ గారు తీయించేశాడు కేసు అలా తీసేయచ్చు కావాలంటే కానీ కేసు పెట్టడంలో మాత్రం ఇప్పటివరకు సిబిఐ వాళ్ళు ఫుల్ ప్రూఫ్గా వెళ్ళినట్టుగా ఎవరో వెళ్ళలేరని మనకు నమ్మకం నాకు ఎందుకో నేను నా నమ్మకం రైట్ అని ఉన్నారు కదా నా నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యలో ప్రమేయం లేదు అని నేను నమ్ముతున్నా అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆయన రామారావు గారి ఫ్యామిలీకి
వీళ్ళు ఎన్ని కేకలేసినా ఎంత చేసినా ఈ ప్రజల్లో ఎప్పుడూ నమ్మడం దీని అనవసరం మీరు వెంటనే దీన్ని వదిలేయడం అనేది రాష్ట్రానికి చాలా ఇది పట్టుకుని తిరుగుతుంటే ఏంటి ప్రయోజనం మీరు అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలు పట్టుకుని వెళ్ళండి ఇది ఎందుకు ఇది మాటిమాటికి చెప్తుంటే కొంచెం ఎఫెక్ట్గా ఉంటుంది ఇదేంటండి సింపతి కోసమా అని ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చింది చాలా ఎక్కువ వచ్చేసింది అందుకని మీరు సోషల్ మీడియా కూడా చాలామంది చూస్తున్నారు మీరు ఏది అవసరమో ఆ ప్రకారమే వెళ్ళండి మీ అపోజిషన్ రోల్ మీరు ప్లే చేయండి యాజ్ అపోజిషన్ లీడర్గా కూడా మీకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ వాడండి స్టేట్ చాలా క్రైసిస్లో ఉంది ఈ క్రైసిస్లో నుంచి బయట పెట్టే ప్రయత్నం చేయండి అదే నేను కోరుకుంటున్నాను ఏమో అది సైకాలజిస్టులని వాళ్ళని అడగాలి